అలాగే ఇప్పుడు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. హలో, మీ పేరు? నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు గాలింగడయ్య సార్, నల్లగొండ జిల్లా దురంగూడు మండలం. మేడం ఏం పేరండి? గాజుల వెంకటయ్య. గాజుల వెంకటయ్య, నల్లగొండ జిల్లా దురం మండలం దురంగూడు విలేజ్. ఓకే, చెప్పండి మేడం. ఇప్పుడు నాది 390 వల్ల 70 పట్టా ఇచ్చారు సార్ మా మేడం మా నాయనకు. ముద్ర అన్నదమ్ములం అయితే 3 భాగాల భాగం తెలియదు వచ్చింది. అయితే దాని పాస్బుక్ కూడా వచ్చింది మేడం. అయితే ఇప్పుడు కొత్త పాస్బుక్ లో నుంచి ఇస్తలేరు, దాని సర్వే కానీ ఇచ్చినాం సర్వే రిపోర్ట్. అయితే డిప్యూ తహసీల్దార్ ఏమంటాడు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో. అదే అది మేడం కాదు, అది అది సర్వే రిపోర్ట్ చెప్పు అంటాడు మేడం. ఎవరన్నారు? తిరిగి తిరిగి ఆ డిప్యూ ఎంఆర్ఓ ఎంఆర్ఓ కలిసినే వాళ్ళకి అవి ఇచ్చిన నోటీసులు ఇచ్చినామని ఎంఆర్ఓ అంటుంది సార్ మేడం. అది సమస్య ఎంతకు పరిష్కారం అక్కడ భోజనం ఇది కరోనా చేపట్టి తెలుసు ఏం లేదు, రానే రానే లోపల రానే కానీ అలా కొట్టు. ఈ సమస్య 3 అయింది. అందులో మళ్ళీ నాది ఒక సాదా బయనామా పెట్టుకున్నా. ఆ సాదా బయనామా కూడా మళ్ళీ పక్కతోటి బాల చెట్టు కూడా పెట్టేవంటే పెట్టించిన అది 3 అయింది. ఆ సాదా బయనామా కూడా కాదండి. ఓకే, ఈ సమస్య చాలా ఉంది. మనం డబ్బులు ఇస్తేనే కానీ మనం డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేవు మేము. అది అందుకనే 3 నుంచి ఆగుతుంది. ఏమైనా కొంచెం కూడా ఏ నాయకులు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు. మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతున్నారా పని పూర్తి చేయాలంటే వాళ్ళు? అసలు ఏది రిజల్ట్ లేదు మేడం. ఓకే, ఏమైనా అది ఇస్తపోతాడు ఇయ్యారో ఇయ్యారో అని ఆయన రమ్మంటాడు, నోటీసులు ఇచ్చిన సార్ అంటాడు. 3 నుంచి నోటీసులు అంటుంది కానీ అది ఏమైంది కూడా ఏం లేదు. ఏమైనా లొలి అలా ఏమైనా గట్టి కడితే ఏం చేస్తావు, రివాల్వ్ చేస్తున్నావా, ఏం చేయండి చేసుకోపో అంట. అది మేడం. ఓకే, ఎంఆర్ఓ నెంబర్ ఉందా అండి? విఆర్ఓనా ఎంఆర్ఓనా? ఎంఆర్ఓ ఈఆర్ఓ నెంబర్ లేదు, ఎంఆర్ఓ నెంబర్ ఉంది మేడం. ఎవరిది ఉంది? ఎంఆర్ఓ నెంబర్ ఉంది. మీరు ఎవరితో మాట్లాడారు ఎన్ని రోజులు? నేను ఎంఆర్ఓ తోటే మాట్లాడారు. ఓకే, అయితే ఆయన నెంబర్ ఇవ్వండి ఒకసారి. 99 మేడం. 99 85 02 14 60 మేడం. ఓకే, ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 98 4 99 39 8 4 6. ఓకే అండి, రైట్. నమస్తే మేడం. ఓకే అండి, మేము కాల్ చేస్తాం మీకు. సరే మేడం. ఓకే అండి, రైట్. చూస్తున్నారు కదా,